హాయ్ హలో నమస్తే అండి. ఎక్కడున్నామో చూస్తున్నారా? మంచి చెట్లు, సూపర్ వెదర్. సో ఇలాంటి టైంలో ఒక లాంగ్ డ్రైవ్ కి వెళ్ళి వంట చేసుకొని రోడ్ల మీద తింటే ఎలా ఉంటుంది అని ఆ ఎక్స్‌పీరియన్స్ కోసం ఇక్కడికి వచ్చేసాము. వీకెండ్ అంతా ఫ్యామిలీ కలిసి టైం స్పెండ్ చేయడానికి, ప్లస్ ఇంట్లో రోజు కుక్ చేసుకునేది ఎందుకు, అలా బయటపడి తుప్పల్లోనో చెట్లలోనో వండుకుందామని స్టార్ట్ అయ్యాము. చూడండి ఏంటి వెరైటీస్. ఇవాళ జేపీ దర్గా దగ్గర ఉన్నామండి మేము కరెంట్లీ. మటన్ అయితే సూపర్ చాలా టెండర్గా ఉంది. చికెన్ ఫ్రై, బగారా రైస్ బాస్మతితో చేసాము, సూపర్ పర్ల్స్ లాగా అలా అలా కదులుతుంది. అండ్ లాస్ట్లో మరి కొంచెమన్నా రైటా ఉండాలి కదా, అవుట్డోర్ కాబట్టి ఇంతకన్నా ఎక్కువ ప్లాన్ చేయలేకపోయాము. చూడండి మరి ఇలాంటి లాగ్స్ ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరు మా ఫ్యామిలీ అండి, ఒక్కసారి ఒక బుక్ చేసుకోండి. ఓయ్ ఫ్రెష్ వస్తారు వస్తారు, అందరినీ బయటికి తీద్దాం. దాచం కుప్పలు కుప్పలుగా. మేము వంట చేసుకున్న ఈ లొకేషన్ కొత్తూరు దగ్గర జహంగీర్ పీర్ దర్గా అండి. మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది, చాలా ఫేమస్. మా ఫ్యామిలీతో మేము ఎలా కుక్ చేసుకున్నామో మా కంప్లీట్ లాగ్లో చూడండి. సో రాట్లేదే పుదీన్ రైస్ కోసం, మసాలాలు బగారా రైస్ కోసమని ఆల్ ఐటమ్స్ అన్ని ప్యాక్ చేసి తెచ్చామండి. ఏ ట్రిప్లో కుక్ చేయాలన్నా మేము లోకల్ వెండర్స్ దగ్గర ఉన్న నాన్ వెజిటేరియన్ తీసుకుంటాము. తీసుకుని అక్కడే కుక్ చేసుకుంటాం ఫ్రెష్లీ. ఫారెస్ట్లో పచ్చని చెట్ల మధ్య నాన్ వెజిటేరియన్ వండుకొని తింటే ఎంత క్రేజీ ఉంటుంది కదా. సో ఆ ఎంజాయ్మెంట్ కోసమే మేమైతే రెండు స్టవ్లు పెట్టి స్టార్ట్ చేసేసాం. మా అన్నయ్యలు మా హస్బెండ్ గరిట తిప్పడం తప్ప ఇంకా వేరే ఏ కుకింగ్ చేత కాదండి. జస్ట్ మేమే హెడ్ కుక్స్, నేను వదినలు. సో మాకు హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేస్తూ బయట వెళ్ళాం కాబట్టి అందరం కుకింగ్ని ఎంజాయ్ చేసాం. ఎప్పుడూ రొటీన్గా ఇంట్లో వంట చేసుకొని అదే ఇంట్లో తింటే బోర్ కొట్టేస్తుంది కదండి. సో మేమైతే ఆల్మోస్ట్ బయట ట్రిప్స్కి ఎప్పుడు వెళ్ళినా కూడా కుకింగ్ ప్లాన్ చేసుకుంటాము. కుదిరినప్పుడు కుక్ చేసుకుంటే ఆ ఎంజాయ్మెంట్ ప్లస్ ఆ హైజీనే వేరు. సో ఇంట్లో ఉన్నప్పుడు హస్బెండ్స్ ఎలాగో హెల్ప్ చేయరు, బట్ బయటకు వస్తే పక్కా వాళ్ళ హెల్ప్ కూడా ఉంటుంది. ఫుటేజ్ మొత్తం ఇద్దరే ఉన్నారు అత్త. మామే కూర్చున్నావు, వండి పెడితే తింటారంటారు. కారం బాగా దట్టిచ్చి వేస్తున్నానండి. స్పైసీ ఫుడ్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు. మా అన్నయ్య చిన్నయ్య జస్ట్ చికెన్ని కలుపుతున్నాడు అంతే, కుకింగ్ అసలు రాదండి ఆయనకి. మీరు చూసుంటారు చాయ్ షాట్లో ఎలా ఉండిందో ఆయన ఇంప్రెషన్. ఎట్లా దాంట్లో వస్తావు, అందరూ అందంగా రావాలా లేదా డిసైడ్ చేయి. గ్రాఫిక్స్ వాడి పింపుల్స్ తీసేసి అన్న. బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న, అది మీరు ఇచ్చిన బడ్జెట్లో కుదరదు అదంతా. బాస్మతి బిర్యానీ ఆడుతూ పాడుతూ ఉంటే అలిపే ఉంటది అన్నట్టుగా మా అన్నయ్య చూడండి. మా పెద్దన్నయ్య సూపర్ గా డాన్స్ వేసేస్తున్నాడు. చూసారా ఆడోళ్ళేమో ఎక్కడ పోయినా కత్తి పట్టుకుని ప్లేట్ పట్టుకుని కూర్చుంటే మొగోళ్ళేమో అలా ఎంజాయ్ చేస్తారండి. ఎన్ని రోజులు అరాచకాలు, ఎన్ని రోజులు, ఎన్ని రోజులు ఉమెన్స్ ని తొక్కేస్తారు. ఏమైందిరా నీకు, ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు, వెయిట్ చేసిందా? అరే కారాపరా లస్సీ కాబట్టి. ఫైనలీ కొంచెం లేట్ అయినా సూపర్ లంచ్ అయితే రెడీ అయిందండి. సో ప్లేట్లో పెట్టేసుకొని మేమైతే లంచ్ చేసేసుకొని నెక్స్ట్ దర్గాకి స్టార్ట్ అయిపోయామండి. ఈ దర్గా 800 ఇయర్స్ ఓల్డ్ దర్గా. అక్కడ లయన్స్ వచ్చి మరీ తన టెయిల్స్ తోటి క్లీన్ చేసేవని ఒక హిస్టరీ ఉంది. సండేస్ నార్మల్ డేస్ కంటే కొంచెం రష్ ఉంటారు. సో ప్లాన్ అకార్డింగ్లీ దర్గా లోపలైతే చాలా ఐటమ్స్ సేల్కి ఉన్నాయండి. మంత్రించిన తాయెత్తులు అలాంటివి కొన్ని ఐటమ్స్ అయితే చూసాం. మేమైతే ఫ్యామిలీతో సూపర్గా ఎంజాయ్ చేసామండి. మా డే ఎలా గడిచిందో మీ ముందు ఉంచాం కదా. రిటర్న్లో కొంచెం వర్షం ఇబ్బంది పెట్టినా రెయినీ డేలో లాంగ్ డ్రైవ్ని క్రేజీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఐ నో మీరు పక్కా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో